గురువుగారు, నీలాప నిందల బారి నుంచి తప్పించుకోవాలంటే శమంతకమని కథ చదవాలి అని చెప్తారు కదా, అది కేవలం వినాయక చవితి రోజే చదువుకోవాలా లేదా ఏ సందర్భంలోనైనా చదువుకోవచ్చా? నీలాప నిందలు, ఈ పదమే చాలా గమ్మత్తైనటువంటి పదం. అది తెలుసుకుని నెక్స్ట్ శమంతకమనికి వెళ్దాం. అపనింద అంటే మనం చెయ్యనటువంటి పని మనం చేసినట్లుగా, ఏదో తప్పుడు పని మనం చేసినట్లుగా ఎదుటివాడు ఆరోపించి దాన్ని ప్రచారం చేయటం, దాన్ని అపనింద అంటారు. మన మీద ఆరోపణ చేయటం, నిజానికి మనం చేయలే. నీలాపనింద మళ్ళీ అదేమిటి? అపనింద వరకు సరిపోతుంది, మళ్ళీ నీలాపనింద. నీలము అంటే నలుపు అని ఒక అర్థం ఉంది. అంటే మామూలుగా వెలుతురులో చూస్తే ఏదైనా వస్తువు ఫలానా అని చెప్తాం, అది తీగ అని చెప్తాం, ఇది బల్బ్ అని చెప్తాం, ఏదో చెప్తుంటాం. చీకట్లో ఆ వస్తువు ఏంటంటే చెప్పలేము, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అట్లాగే అపనింద అనేది కనీసం ఏదన్నా మారుమూల, ఇదిగో వీడు ఆరోపించాడు ఇది చెప్పగలం. నీలాపనింద అంటే నల్లటి అపనింద. ఇంకా దాన్ని పొడిచినా సరే అది ఎవడు పుట్టించాడు, అసలు ఎలా వ్యాప్తి చెందింది, దాని మూలం ఏమిటి, దాన్ని ఎలా చెరిపేయాలి, ఎవడికి అంతు పట్టదు, అంత గాఢమైనటువంటి నింద, దానిని నీలాపనింద అంటారు. అటువంటి నీలాపనిందలు పోవాలంటే శమంతకమని కథ చదవండి రా అబ్బాయి అన్నాడు. అందుకే మనం అందరం కూడా వినాయక చవితి నాడు తప్పనిసరిగా పూజా కార్యక్రమాలు భక్తితో చేసుకొని వినాయక వ్రత కథ, అందులోనే ఈ శమంతకమని కథ వస్తుంది. సరే, అందరికీ తెలిసిందే, ఒక రెండు వాక్యాల్లో చెప్పుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు శమంతకమణిని సాధించి తిరిగి సత్రాజిత్తుకి దాన్ని అర్పిస్తాడు. ఏదో 100 బారువుల బంగారాన్ని ప్రసాదించేటువంటి సూర్య వరప్రసాదమైనటువంటి అద్భుతమైనటువంటి మణి, దాన్ని సంపాదించి మళ్ళీ తిరిగి సత్రాజిత్తుకి అప్పచెప్తాడు. ఈ కథ వింటే మంచి మేలు జరుగుతుంది. అంటే ఇక్కడ శమంతకమణి కథలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? ఏమండి మణి ఉందా అండి? ఏందో మీరు చెప్తున్నారు, నేను వింటున్నానండి. ఒక రాయిని ఇలా రాస్తే ఓ రాయి దాని అంతటి తాను అన్ని బంగారం అంత ఇస్తుందా అండి? అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం కురు. నువ్వు ప్రయత్నం చేస్తే మణి నీకు సాధ్యం. మణి నీకు సాధ్యం అని అంటే విషయం నీకు లోబడుతుంది అని చెప్పడం ఈ కథ యొక్క అంతరార్థం. కాబట్టి ఎంతటి కష్టమైనా రాని, ఎంతటి నీలాపనిందైనా రాని, ఏడుస్తూ మూల కూర్చోకు. కృష్ణ భగవానుడు మార్గం చూపించాడు, మన మీద పడినటువంటి నీలాపనిందని పోగొట్టుకోవాలి. అది ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం. సరే, ఇంతకీ ఒక్క వినాయక చవితి రోజునే చదవాలా, మిగతా ఎప్పుడెప్పుడైనా ఈ కథను చదువుకోవచ్చా, ఇది మన ప్రశ్న. ఒక్క వినాయక చవితి వ్రత కథే కాదండి, ప్రతిరోజు కూడా నీకు వీలున్నంత వరకు కూడా ఈ శమంతకమని కథ చదువుకో. ఒక్కసారైనా దాని సారాంశమైన ఒక్కసారి నువ్వు మనస్సులో గుర్తు తెచ్చుకో. ఒక యోధుడు చెయ్యనటువంటి తప్పు నెత్తి మీద పడింది, ఆ తప్పుని ఎలా పోగొట్టుకున్నాడు, ఆ పోగొట్టుకునే క్రమంలో అతను ఎటువంటి సాహస కృత్యాలు చేశాడు, అందుకు తగినటువంటి ఉపాయం యముని ఆలోచించాడు. ఆ మహిమలు ఈ కలియుగంలో నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ అడుగు ముందుకేసాడు. అడుగు ముందుకేస్తే మనసుంటే మార్గం ఉంటుంది. అందులో ఏడుస్తూ కుమిలిపోతూ మాత్రం కూర్చోకు. అది నీకు నిత్య జీవితంలో శమంతకమని కథ మనకి ప్రబోధించేది. కాబట్టి శమంతకమని కథ కేవలం వినాయక చవితికి నోడే మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా చదివి అందులోంచి మనం ఉత్తేజం పొందొచ్చు, సందేశాన్ని గ్రహించవచ్చు.